నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గాను ఉన్నాను. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఏడీసీసీ బ్యాంకులో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు, విఆర్ఓలు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా మా విఆర్ఓలకు ప్రభుత్వం 154 జీవో ద్వారా సుమారు 400 మందికి సీనియర్ సహాయక ప్రమోషన్ ఇవ్వడంతో, ఆ ప్రమోషన్ తర్వాత మినిస్ట్రీ సర్వీస్ కింద 64 జీవో కూడా ఇచ్చినందుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు వరకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దతం తెలియజేస్తున్నాం ముందుగా. అలాగే ప్రస్తుత రాష్ట్రంలో ఇంకా ఎన్నో సీనియర్ సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల్లో మా గ్రామ రెవెన్యూ అధికారులు వన్ టైం సెటిల్మెంట్ మెదడు కింద భర్తీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. అలాగే రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కావున ఖాళీగా ఉన్న విఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ ఎవరైతే పదవి అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ కల్పించాలని, అలాగే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేడ్ 2 విఆర్ఓలు సుమారు 3795 మంది, గత 2020లో విఆర్ఏ 2 విఆర్ఓగా ప్రమోట్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తయింది. కానీ వారికి ప్రొఫెషన్ డిక్లేర్ చేయాలంటే, స్కీల్ ఇవ్వాలంటే ప్రభుత్వం వారు 1 ఇయర్లోపే సర్వే టైం పూర్తి చేసి కంప్లీట్ అవుతుంది. కానీ ఇవ్వలేమంటే ప్రభుత్వం వారు ఇప్పటిదాకా సర్వే ట్రైనింగ్ ఇవ్వలేదు. మేము గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు సర్వే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ వారందరూ కూడా గతంలో 2019 గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చినప్పుడు డిఎస్సీ ద్వారా, జిల్లా రిక్రూట్మెంట్ ద్వారా వచ్చి చాలామంది స్కేల్ పే స్కేల్ తీసుకుంటున్నారు. మాకు కూడా పే స్కేల్ ఇవ్వాలి. మేమందరూ కూడా విఆర్ఏగా సుమారు 8 నుంచి 15 సంవత్సరాలు పనిచేస్తాం, మాకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి వారందరూ కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. ఆ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ ఫైలు సర్క్యులేట్లో ఉంది. ముఖ్యమంత్రి గారు వారి మీద సానుకూల దృక్పథంతో వెంటనే వారందరికీ కూడా ప్రొఫెషన్ డిక్లేర్ చేసి వారందరికీ పేస్కేల్ ఇవ్వాలి. సర్వే ట్రైనింగ్ నిమిత్తం లేకుండా ఒక 2 సంవత్సరాలు ఎగ్జామ్స్ ఇచ్చి వారందరినీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీ కింద చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో చాలామంది విఆర్ఓ జూనియర్ ఎస్టేట్లకు కూడా కొంతమంది శుభ్రంగా వెళ్ళడానికి కూడా చాలా జిల్లాలు, 26 జిల్లాలు ప్రాతిపదికన ఉన్నందున 26 జిల్లాల్లో కూడా పోస్టులు, జూనియర్ సహాయక పోస్టులు కూడా అవసరం. అది కూడా వారందరూ కూడా జూనియర్ సహాయక పోస్టుల్లో మా విఆర్ఓ సోదరుల్ని ఎవరైతే కావాలని విల్లింగ్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లాలని చెప్పి, అలాగే ఈ రాష్ట్రంలో అనేక రకమైన సమస్యలతో విఆర్ఓలు పని ఒత్తిడితో చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఒక వ్యక్తి మార్నింగ్ ఒక పంట అజమాయిషీ చేయాలి, అలాగే రెవెన్యూ కలెక్షన్ చేయాలి, అలాగే ఓటీఏ చేయాలి, అలాగే సర్వే చేయాలి, అదేవిధంగా అన్ని ఫైల్స్ కూడా మ్యూటేషన్ ఫైల్స్ అన్నీ చేయాలి. ఒక వ్యక్తి ఇన్ని ఫైల్స్ చేయాలంటే ఎంత ఇబ్బంది పడి ఒకసారి ఆలోచించింది. ఈ మధ్యకాలంలో మ్యూటేషన్ విషయంలో కానీ, ఈ సర్టిఫికేట్ విషయంలో కానీ ఆన్లైన్లో మేమే గతంలో కోరుకున్నాం కావాలని చెప్పి ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలని, తొందరగా అవుతుందని చెప్పి చిన్న చిన్న లేట్ అవుతే కనీసం ఎటువంటి కనీసం సంజయ్సి కూడా అడగకుండా చాలా దుఃఖులు చాలా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ గారు, మా విఆర్ఓని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎక్స్ప్లెనేషన్ అడగాలి, తప్పితే అన్నీ సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు జీవో అంటే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న గ్రేడ్ 2 విఆర్ఓల కింద సుమారు ఈ రాష్ట్రంలో గతంలో విఆర్ఓ చనిపోతే వారందరికీ కూడా గ్రేడ్ 1 కింద ఇచ్చేవారు. ప్రస్తుతం ఏంటంటే గ్రేడ్ 2 విధానంలో వాళ్ళకి 14,000 అందిస్తే మేము ఆ ఫైల్ విషయంలో చాలాసార్లు చర్చి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు ఆమోదం పొంది 5 నెలలు అయింది, ఇప్పటివరకు జీవో రిలీజ్ చేయలేదు. కేవలం జిఏడి, రెవెన్యూ, లా డిపార్ట్మెంట్ తిప్పి తిప్పి ఇప్పుడు కూడా అవ్వలేదు. మేము తిరిగి తిరిగి ఆఫీసులు చుట్టుతిద్దాం. రాష్ట్ర సచివాలయంలో పనులు ఆ రకంగా ఉంటే గ్రామస్థాయిలో మటుకి పనులు మటుకి ఒక్క రోజులు అవ్వకపోతే మటుకి సస్పెండ్ చేస్తారు. అంటే పై లెవెల్లో ఎక్కడ కూడా అజమాయిషీ ఉండలేదు, కింద లెవెల్లో వచ్చినప్పటికీ చాలా ఇబ్బందులు గురి చేస్తారు గ్రామ రెవెన్యూ అధికారులు. అంటే మా సమస్యల మీద ప్రభుత్వం పై లెవెల్లో కూడా ఫైల్స్ అన్ని కూడా తొందరగా మూవ్ అయ్యి ఏదైనా ఉంటే అధికారులు ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అంతేగాని కింద స్థాయిలో కేవలం పనిచేసి మీ ప్రభుత్వానికి కింద లెవెల్లో అన్నీ కూడా ప్రజలకు చేరువు చేసి పథకాలు ఏంటి అయ్యి ఏంటి అని మేము చేస్తుంటే మమ్మల్ని కేవలం అన్యాయంగా కొంతమంది అధికారులు సస్పెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
బయోమెట్రిక్ విషయంలో ఏంటంటే ఇప్పుడు టీచర్స్ ఏదో ఫీస్ వైపు ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా బయోమెట్రిక్ ఫీల్డ్ లెవెల్లో ఇబ్బంది, ఫీల్డ్ లెవెల్లో ఉంటాం. ప్రతి విషయంలో కూడా ఎక్కడ ముందు సర్వేకి వెళ్తాం, వేరే దుక్కి వెళ్తాం. కేవలం ఈ మధ్యకాలంలో బయోమెట్రిక్ అదర్స్ ఆప్షన్ అడిగాము, ఎక్కడైనా వేసుకునేది. కొంతమంది మనం వచ్చారు, మళ్ళీ తీశారు, మళ్ళీ వేస్తున్నారు. అసలు బయ్యారు బయోమెట్రిక్ విధానం ఏంటి చెప్పండి? ఫీల్డ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి ఏ క్షణంలో యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఏ క్షణంలో ఎక్కడికి వెళ్తే బోటుకి వెళ్ళాలి, అన్ని దుక్కులు తిరుగుతూనే ఉండాలి. ఈ సర్వే ఒకటి, ఎప్పుడు పడితే అప్పుడు పనిచేస్తూ ఉంటాం. అటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే మాకు బయోమెట్రిక్ విషయంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే బయోమెట్రిక్ విఆర్ఓలు రద్దు చేయాలి, లేదంటే గతంలో ఎక్కడైనా అంటే పనిచేస్తాను వేరే దుఃఖం గతంలో ఉండేది, ఎక్కడైనా వేసుకో జిల్లాలో ఎక్కడైనా అటువంటి వెసులుబాటు కల్పించట్లేదు. అటువంటి వెసులుబాటు మొన్న ఒకసారి ఇచ్చారు, మళ్ళీ కట్ చేసేస్తారు ఆ గ్రామాల సచివాలయ వ్యవస్థల వారు. అందువల్ల ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచించి విఆర్ఓల యొక్క సమస్యలను అన్ని పరిష్కరించి మా విఆర్ఓ న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే మాకు చాలామంది మిత్రులు ఎందుకంటే విఆర్ఓగా పనిచేసి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు, వారందరికీ కూడా సీనియర్ సహాయ వాళ్ళందరికీ కూడా విఆర్ఓ నుంచి మన విఆర్ఓ నుంచి విఆర్ఓగా విఆర్ఓ నుంచి విఆర్ఓ కూడా ప్రమోషన్ కూడా వాళ్ళు కల్పించాలి. అలాగే గతంలో విఆర్ఓ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి 300 రూపాయలు డిఏ ఇచ్చేవారు, ఆ డిఏ విషయంలో కూడా ఈ మధ్య డిఏ తీస్తారు విఆర్ఓలు అందరికి. మా దగ్గర పనిచేస్తారు విఆర్ఓ స్టాఫ్ కూడా ఉండట్లేదు, వాళ్ళందరికీ కూడా డిఏ 300 రూపాయలు పునరుద్ధరించి వారందరికీ కూడా పాత విధానం 10,000 రూపాయలు వాళ్ళ రికవరీ కట్టుకున్నారు. అది కూడా మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి రూపాయలు న్యాయం చేయాలని చెప్పి మా గ్రామ సేవకులు కూడా ఈ సభకు ముందు తెలియజేస్తున్నాం. వేదిక నాకనే పెద్దలందరికీ జిల్లా అధ్యక్ష గారికి నాయకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విఆర్ఓల యొక్క సమస్యలపై చాలా విఆర్ఓల మంది ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసాకి ప్లేస్ ఇచ్చినప్పటికీ ఇంజనీర్ రెస్టింగ్ సాయిల్ పోవాలని చెప్తే విఆర్ఓని సస్పెండ్ చేయడం జరుగుతుంది కొన్ని దగ్గర కలెక్టర్స్. అలాగే ప్రభుత్వ నాయకులు కొన్ని స్థలాలు కబ్జా చేసి ఆ ఆక్యుపేషన్ తీస్తే చాలా ఇబ్బందులు పురుగుతున్నారు విఆర్ఓస్. అలాగే పార్ట్ టైం విఆర్ఓస్కి ఎప్పుడో వాళ్ళకి 5,000 ఇచ్చి వాళ్ళ రిటైర్మెంట్ అయితే వైట్ కార్డు కూడా వాళ్ళు తీసి చాలా వాళ్ళ ఫ్యామిలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే బయోమెట్రిక్ అంది ఈరోజు రీసర్వే అని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని మేము ఎక్కడో ఫీల్డ్లో ఉంటే బయోమెట్రిక్ 100 మీటర్స్ 200 మీటర్స్ పెట్టి అది కూడా పెట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రభుత్వానికి ఒకటే విన్నపం, అయ్యా మమ్మల్ని సచివాలయంలో కూర్చోమంటారా లేదా రీసర్వేకి వెళ్ళమని చెప్తున్నారా? రీసర్వేకి వెళ్తే ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఫీల్డ్లోకి వెళ్తే బయోమెట్రిక్ పనిచేయట్లేదు, బయోమెట్రిక్ పనిచేయకపోతే జీతమని చెప్తున్నారు. ప్రభుత్వానికి ముందు అదే మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క విఆర్ఓ రాత్రానగా పగలనగా కష్టపడి ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయంలో జరుగుతున్న 151 సర్వీసులు విఆర్ఓ ద్వారా జరుగుతున్నాయి. 11 మంది సిబ్బంది ఉంటే ఒక విఆర్ఓ 151 సర్వీసులు రన్ చేస్తున్నారు. అది కాక ఫీల్డ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఒకటే విన్నపం, మా ఒక్క ఆఫీస్కి వెళ్ళినప్పుడు సీనియర్ సహాయకులుగా జూనియర్ అసిస్టెంట్ ఒకళ్ళిద్దరిని ఉంటూ విఆర్ఓలు ప్రతి మండలానికి 30 మంది 20 మంది ఉంటే ఒక పార్టీ వాళ్ళకి సిస్టి ఇవ్వడం సమర్థం కాదు. ఇప్పుడున్న వేకెన్సీ 1 టైం సెటిల్మెంట్ కింద సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ కల్పించాలని ప్రభుత్వానికి ఈ సభ మంది ఈ మీడియా ద్వారా నిర్ణయించుకుంటాను. అలాగే చాలా వరకు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని పెడుతూ ఎప్పుడూ లేని ప్రమోటెడ్ అందరినీ ఇప్పుడు గ్రేడ్ 1 రావాలి, ఇప్పుడు గ్రేడ్ 2 విధంగా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. టెస్ట్లు అని చెప్పేసి సర్వే ట్రైనింగ్ అని చెప్పేసి వాళ్ళందరికీ మాకు అందరికీ జాబ్ చాట ఒకటే కాబట్టి వాళ్ళ వెంటనే పే స్కేల్ ఇచ్చి రికార్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే సిపిఎస్ పైన ఎందుకంటే ఓపీఎస్ పాత విధానాన్ని ప్రభుత్వాన్ని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చారు, హామీ నెరవేర్చవలసిందిగా ఈ మీడియా ద్వారా కోరుకుంటూ